హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను మరొక వీడియో తోటి. నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వీడియోలు చేయలేకపోయాను. ఇప్పుడు యానం స్పెషల్ మరొక వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే దీపావళి సీజన్లో మాత్రమే దొరికే ఏట్లండి. ఏట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, సంవత్సరానికి ఒకసారే వస్తాయి. ఈ ఏట్లను ఇగురు వండుకోవచ్చు, చింతకాయ కూడా వేసుకుని వండుకోవచ్చు, మామిడికాయ కూడా వేసుకుని వండుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఇగురు ఏ విధంగా ఉండాలో మీకు చేసి చూపిస్తాను. కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి ఉంచాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇక ఏట్లు నేను శుభ్రం చేసుకుని ఉంచానండి. పెద్ద సైజు కూడా ఉంటాయి, నాకు దొరికినవి ఈ సైజులోనే దొరికాయి. తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని వేపుకుందాం. స్టవ్ మీద ఆల్రెడీ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉంచానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి వేపుతున్నానండి. దాంట్లో ఉప్పు కూడా వేసేస్తున్నాను. దోరగా వేయించుకోవాలి. ఇది పెస్ట్ గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ ఏట్లు అనేవి ఈవినింగ్ టైంలోనే దొరుకుతాయండి, మార్నింగ్ అయితే రావు. అందుకని నైటే వండుకోవాలి కర్రీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగోదు. కారం కూడా వేసేస్తున్నాను. ఏట్లు కూడా వేసేస్తున్నానండి. గరిటెతో కలపకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఏట్లయితే మగ్గిపోయాయండి, చూసారా? ఇప్పుడు వాటర్ వేసుకుందాం. దీంట్లో వాటర్ వేసేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, చేపలు విడిపోతాయి. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. కూర అయితే దగ్గరికి అయిపోతుందండి, చూసారు కదా? ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. చిన్న మంట మీద పెట్టడం వల్ల నూనె అనేది పైకి తేరుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. నూనె పైకి తేరుకుందండి, చూడండి ఒకసారి. చూసారా, నూనె ఈ విధంగా పైకి తేరుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి ఏట్లు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.